గద్వాల జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రాజెక్టుల పర్యటనకు వెళ్తున్న మంత్రి జూపల్లి కాన్వాయ్ ని చింతలపేట వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ జెడ్పీటీసీ సరిత ఇంటికి వచ్చే వరకు కాన్వాయ్ ని అడ్డుకుంటామని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సరిత ఇంటికి వస్తానని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు. వస్తానని సాటిస్ఫై అవుతుంది అప్పుడు, అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు. ముందు మా ఇంటికి కావాలి, నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్ మీకు. కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది, ఇంకా అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చి సల్లం అయిపోతారు అందరూ. మీరు అడుగుతారు కాలు ఎక్కువ కాలు అయిపోతారు సార్. చెప్పింది ఆమె సార్ రిటర్న్ వస్తా అంటున్నాడు, ఎట్లా చేద్దాం అని ఆమె చెప్పినారు. మీరు చెప్పినారు కదా, అదే నేను చెప్తి ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల, కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమారు, కూల్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా మీ ప్రతిష్ట పెరుగుతుంది సార్. మీ ప్రతిష్ట పెరుగుతుంది నా మాట. నేను అన్ని స్టడీ చేసి మీకు చెప్తున్నాను సార్, స్టడీ చేసి చెప్తున్నాను. పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడుగుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయా ముందు, వాళ్ళ ఇంటికి వచ్చాను సార్. మా ఇంటికి రాకపోతే సార్, ఇప్పుడు ఒక నిమిషం నా మాట వినండి సార్ ప్లీజ్ ప్లీజ్. జోగులాంబ గద్వాల్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టుల పర్యటనకు వెళ్తున్న మంత్రి జూపల్లి కాన్వాయ్ ని చింతలపేట వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ జెడ్పీటీసీ సరిత ఇంటికి వచ్చే వరకు కాన్వాయ్ ని అడ్డుకుంటామన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు సరిత ఇంటికి వస్తానని హామీ ఇవ్వడంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు. చెప్పింది ఆమె సార్ రిటర్న్ వస్తా అంటున్నాడు, ఎట్లా చేద్దాం అని ఆమె చెప్పినారు. మీరు చెప్పినారు కదా, అదే నేను చెప్తి ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్